హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా ఉల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసండి, మిక్సీ మిక్సీ జార్లు ఎప్పుడు కొత్త లాగా ఉండేలాగా ఎలా మెయింటైన్ చేసుకోవాలో సూపర్ గా నేను చూపిపోతున్నానండి. మిక్సీ ఉన్న వాళ్ళందరికి కూడా చాలా యూజ్ఫుల్ అవుద్దండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయండి. ఇప్పుడు ఈ మిక్సీ అయితే నాది పాత మిక్సీ అండి, చాలా పాత మిక్సీ అనమాట, ఓల్డ్ మిక్సీ, ఎప్పటి నుంచో వాడుకున్న మిక్సీ, ఎప్పుడు కొత్తలాగే ఉంటుందండి. చూడండి, బాగా వర్కింగ్ కూడా అండి. మనకి కొత్త మిక్సీ లాగే మనకి రిపేర్ కూడా, అసలు రిపేర్ అయితే ఇప్పటిదాకా అయితే ఎప్పుడు రాలేదండి. మనం మిక్సీ పెట్టుకున్నప్పుడు బుష్ చేస్తూ ఉంటే మనకు అడుగున నల్లంగా ఇలా అబ్బర్లు, ఇది బుష్ అన్నది అవుతా ఉంటది కదండి, బ్లాక్ గా బండ్ల మీద ఇది చూడండి ఇలా సార్లు పడిపోతా ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఒక ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, మిక్సీ పట్టేలాగా చూసుకొని, ఇదిగోండి మిక్సీ పట్టేలాగా ఇలా పెట్టుకోండి. మనకి ఎక్కడ కావాలంటే అలా ఇక్కడ జరుపుకోవచ్చు అనమాట. కింద అడుగున కూడా మనకి బ్లాక్ కూడా బుష్ అనేది అసలు ఏం అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఈ టిప్స్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా యూజ్ఫుల్ అవుద్ది. సెకండ్ టిప్ వచ్చేసండి, మనం మిక్సీ వాడినప్పుడు వైర్ అనేది ఎలాడిస్తూ ఉంటాం కదా, అలా ఎలాడుకుందా. మనం మిక్సీని వాడేటప్పుడు మాత్రమే ఇది చేసుకుని తర్వాత ఇలా చుట్టి పెట్టేసేసుకోండి, నీట్ గా ఉంటుంది. చూడటానికి కూడా మనకి కింద ఎలాడకుండా ఇది కూడా ఉంటదండి, ఇలా పెట్టుకుని చూడటానికి కూడా నీట్ గా ఉంటది. మీరు ఇలా పెట్టలేదు అనుకోండి, సెకండ్ టిప్ వచ్చేసి ఇది వైర్ ఇలా మడిచేసేయండి, మొత్తం ఇలా తీసేసుకోండి. పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత లబ్బర్స్ ఉంటాయి కదండి, వైర్ అంతా ఇలా చుట్టేసేసేసి ఇలా లబ్బర్ వేసేసుకోండి, లబ్బర్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇలా వేసేసుకోండి. చూడటానికి కూడా నీట్ గా ఉంటది. సపోజ్ లబ్బర్ లేదనుకోండి, ఇలా మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా, ఇలా పెట్టేసేసుకోండి. బ్యాంగిల్స్ అయినా ఇలా పెట్టేసుకుంటే చూడటానికి కూడా బాగుంటది. తర్వాత వచ్చేసి మిక్సీ జార్లు అండి. మిక్సీ జార్లు మనకి ఎప్పుడు నీట్ గా మనం రిపేర్ రాకుండా ఉండాలి అంటే ఇలా కడిగినప్పుడు మిక్సీ జార్లు క్లీన్ చేసుకున్నప్పుడు మనం ఇలా నిలబెట్టకుండా ఇలా బగులుతాయి చేసింది, ఇలా వంచేసి పెట్టేసేయండి. ఒక 20 నిమిషాల పాటు, 10-15 నిమిషాల పాటు ఇలా వంచేసేయండి. ఎందుకంటే ఆ వాటర్ మొత్తం మనకి మిక్సీ బ్లేడ్స్ అన్ని ఫిల్ చేసి రిపేర్లు అయితే వచ్చేస్తూ ఉంటాయండి మిక్సీ గిన్నెలు అనేది. వంచేసాం అనుకోండి వాటర్ అనేది మొత్తం వంచిపోతాయి అనమాట, అందుకని మనకి మిక్సీ జార్లు కూడా తొందరగా రిపేర్లు అయితే రండి. అసలు నాకు ఇవైతే ఇలా వంచేసాను కదా, చూసారా వాటర్ అనేది మొత్తం ఇలా ఒక 20 నిమిషాలు ఇలా వదిలేసారు అనుకోండి వాటర్ మొత్తం ఇలా. తర్వాత మనకి ఇలా నిలబెట్టేసేసి మిక్సీ మూతలు అయితే ఇలా ఇలా పెట్టేసేయకూడదండి, ఎందుకంటే ఆ వాసన మనం గట్టిని బిగించేసాం అనుకోండి ఆ స్మెల్ అనేది అలాగే పాడైపోతూ ఉంటాయి అనమాట. ఇలా పెట్టేసి తిరిగి పెట్టేయాలి జార్లు అనేది ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనకి ఎలాంటి స్మెల్ రాదు, మిక్సీ జార్లు కూడా పాడవకుండా ఉంటాయండి. నాకు ఈ మిక్సీ బాగు చేపించేటప్పుడు మిక్సీ బాగు చేసేయని చెప్పాడండి, ఇలా పెట్టుకోండి మూత ఇలా పెట్టకుండా జార్లు అయితే పాడవకుండా ఉంటాయని. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతానండి, అందుకని నాకు ఎప్పుడు మిక్సీ జార్లు కానీ మిక్సీ కానివ్వండి ఎప్పుడు రిపేర్లు అయితే రాలేదు. ఇలా పెట్టేసేసుకోవాలండి, ఎలాంటి స్మెల్ కూడా రాదు మనకి, మిక్సీ జార్లు కూడా నీట్ గా ఉంటాయి. జార్లు అనేది మనం పై పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, లోపలంతా క్లీన్ చేస్తూ ఉంటామండి. అడుగు బ్యాక్ సైడ్ అయితే మేము మనం అంతగా పట్టించుకోము, ఎందుకంటే మనం లోపల వైపుకే క్లీన్ చేసుకుని ఇలా పెట్టేసుకుంటా ఉంటాం. వెనక వైపు అయితే మనకి వాటర్తో క్లీన్ చేసుకోకూడదండి, ఇది జిడ్డంతా చూసారా ఎంత పేరుకుపోయి ఉంటుందో మనకి తుప్పంట. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. వాటర్తో అయితే అస్సలు క్లీన్ చేయొద్దు, ఒక చాకు తీసుకొని మొత్తం ఇలా గిరేసేయండి. చూసారా ఈ తుప్పంట ఎలా వస్తుందో చూపించిన విధంగా ఇలా లాగేసేయండి. చూసారా ఎంత వస్తుందో చూడండి, ఎంత పడిందో కదా. మొత్తం ఇలా చాకు పెట్టేసేసి ఇలా క్లీన్ చేసేసుకోండి. చూసారా ఎంత గీరినప్పుడు మొత్తం ఎంత వచ్చిందో చూసారా, వెనక వైపు బ్లాక్ బ్యాక్ సైడ్ మనం అంత పట్టించుకోం కాబట్టి అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోండి, కొద్దిగా వినిగర్ వేసుకోండి, ఇలా ఒక 2 పేస్ట్ తీసుకోండి. మొత్తం బాగా ఇలా మిక్స్ చేసేసి ఈ జారులో ఇలా క్లీన్ చేసుకోండి. వాటర్ అయితే అస్సలు బ్యాక్ సైడ్ క్లీన్ చేయొద్దండి, వాటర్ అస్సలు తగలనివ్వద్దు, తొందరగా రిపేర్లు వచ్చేస్తాయి. ఇలా మొత్తం రుద్దేసుకోండి, ఇదిగోండి ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోండి, నీట్గా అయిపోద్ది అనమాట మనకి. చూసారా ఇలా తుడిచేసుకోవచ్చు, చూసారు కదా ఇంతే నీట్గా ఇలా తుడుచుకోవటమేనండి. మిక్సీ క్లీన్ చేసుకోవాలన్నా కూడా అంటే
మనకి వెనగరు అసలు ఆల్రెడీ నేను సోడా ఉప్పేసాను కదండి, వాటితో ఆ వాటర్తోనే మిక్సీ అంతా క్లీన్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఇలా తడిగుడ్డ మామూలుగా తడిగుడ్డ లేకుండా పొడిగుడ్డతోని ఇలా పెట్టుకొని నీట్గా తుడుచుకోవచ్చు అండి వైర్ అనేది మొత్తం. మిక్సీ మూతలు అయితే వాడతా, జార్ మూతలు అయితే వాడుతూ ఉంటాం అండి, రబ్బర్ అయితే తీయకుండా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం. ఇది కొంచెం చేత్తో ఇలా తీస్తే వస్తే సరే, లేకపోతే ఇలా చాకు పెట్టి తీసుకోండి. చూసారా వెనకాల వైపు ఎంత ఉందో, అదంతా క్లీన్ చేసుకోవాలంటే ఆల్రెడీ నాకు వెనగర వాటర్ ఉంది కదా, ఇది మొత్తం ఇలా ఒక బ్రష్ తీసుకొని ఇలా టూపెట్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. బాగా నీట్గా వచ్చేస్తాయండి రబ్బర్ అనేది. ఇప్పుడు ఇలా ఒక పొడిగుడ్డ పెట్టుకుని ఇలా తుడిచేసుకొని, లేకపోతే వాటర్ పైన మీరు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వేసేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసేసుకున్నానండి. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకుని నీట్గా ఉంటుంది. మనం మిక్సీ జార్లో నాన్ వెజ్ కానీ అల్లం చిల్లిపాయ పేస్ట్ కానివ్వండి వేసుకున్న తర్వాత మనకి ఆ స్మెల్ అనేది 2 రోజులు 3 రోజులు అయితే పోదండి. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ ఇలా పోసుకోండి. మనం ఆల్రెడీ నిమ్మకాయని ఇలా పీసులు కట్ చేస్తాం కదా, రసాన్ని పిండుకుంటాం కదండి, ఆ తొక్కులు ఉంటాయి కదా, ఆ తొక్కులన్నీ దీంట్లో కట్ చేసి ఇలా కట్ చేసేసుకొని మొత్తం ఇలా వేసేసుకోండి. కొంచెం మిక్సీ చేసుకుందాం అనుకోండి, జార్ తిప్పాం అనుకోండి, ఆ వాసన ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకుందాం అనుకోండి, ఆ వాసన అనేది అస్సలు ఉండదండి మిక్సీ జార్లో. మిక్సీ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, ఈ కార్నర్లు అయితే మనకి చాకు కానీ ఏదైనా పెట్టి తీసుకోవాలంటే ఇలా పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి. ఆ బ్లాక్ అంతా మొత్తం పోద్ది ఈ హోల్స్ మధ్యలో, ఇలా మొత్తం ఇలా బోనిచ్చి ఇలా క్లీన్ చేసుకోండి. ఎంత బ్లాక్ వస్తుందో మొత్తం చూడండి జస్ట్ ఎంత ఉందో. ఇదంతా ఇలా చాకు పెట్టేసేసి కొంచెం క్లాత్ జుట్టేసేసి ఇలా క్లీన్ చేసుకో.